మేము ఈరోజు ఎన్నికల బహిష్కరణ ఎందుకు చేసినామంటే, ఒక సంవత్సరాన్నర నుంచి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ డిసెంబర్ 27వ తారీఖు 2022 రోజు జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అమరరాజ పరిశ్రమ వద్దని ఎంతమంది నాయకులను కానీ అధికారులను కానీ వేడుకుంటున్నా, మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసము ఈ ఎన్నికల బహిష్కరిస్తారన్న కనీసం అధికారులు వచ్చి నిజంగా ఏంది సమస్య తర్వాత అని కనీసం సీరియస్గా తీసుకుంటారనే ఉద్దేశం కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. మీ మీడియా ద్వారా కూడా ఖచ్చితంగా ఈ అమరరాజ పరిశ్రమ ఇట్లాంటి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఎంత వేడుకున్నా కూడా పట్టించుకోలేదు. దానికోసమే ఎన్నికల బహిష్కరణ చేయడం జరిగింది. కానీ మీరు గత ప్రభుత్వానికి కూడా మీరు సపోర్ట్గా ఉన్నారు కదా, మరి మీ మాటని ఎందుకు బేఖతారు చేసింది? సపోర్ట్గా లేమండి. ఒకవేళ మేము ఆ పార్టీలో ఒకవేళ పనిచేసినా కూడా అమరరాజ పరిశ్రమ వద్దని కళాఖండిగా చెప్పడం జరిగింది. కానీ పట్టించుకోకుండా అధికారులను పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎవరైతే అమరరాజ పరిశ్రమ వద్దనుకుంటున్నారో వాళ్ళని అరెస్టులు చేసి తర్వాత వాళ్ళ గొంతు నొక్కి ఆ పరిశ్రమ అక్కడ కడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నందుకే మేము లీగల్గా తర్వాత ఈ ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా బహిష్కరిస్తున్నాం. అన్న చెప్పండి అన్న, గత ఎన్నో రోజులుగా మీరు ఈ అమరరాజ బ్యాటరీ పైన ఒక యుద్ధాన్నే మీరు ప్రకటించారు, ఎందుకోసం మీరు ఈ ధర్నా కార్యక్రమాలు మొదలు పెట్టారు? నా పేరు రాములు, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా. అయితే మొదట మేము అనుకున్నది వేరు, వీళ్ళు చేసేది వేరు. మొదట మేము భూములు ఇచ్చే సందర్భంలో పట మరో గచ్చిబోలిలాగైతుంది, మీ ఊరు గచ్చిబోలిలాగైతుంది, తర్వాత మంచి ఉద్యోగ ఉపాధి కల్పిస్తారని చెప్పేసి ఆశ్రయించడం, తర్వాత ప్రజా ఏ కంపెనీ పెట్టాలనో ప్రజాసేకరణ చేయాలి సార్. ఎవరైనా కూడా ప్రజాసేకరణ ఒక కంపెనీ కానీ ఏదైనా పెట్టాలన్నప్పుడు ఆ చుట్టు ప్రాంతాల్లో ప్రజాసేకరణ చేయాలి, వాళ్ళకి అనుకూలంగా దాని ప్రకారం ఎక్కువ మెజారిటీగా ఎవరు చేస్తే చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాసేకరణ తీసుకుపోయిన రోజు మేము అమలు తీసుకుపోయినారు. మరుసటి రోజు ఆ రోజు చెప్పకుండా ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు తీసుకొచ్చి శుద్ధి చేస్తున్నారు సార్. ఇది ద్రోహం, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఏదేమైనా కూడా ఈ పొల్యూషన్ కంపెనీ మాత్రం మాకు వద్దంటున్నాం. మేము భూములు ఇచ్చినందుకు కూడా అంటే ఉపాధి ఉద్యోగం కొరకు అనుకున్నాము. అయితే నాతో పాటు ఈ వివిధ ప్రాంతాల వారు కూడా ఉపాధి కలుగుతుంది. భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడన్నా ఎవరికైనా ఉపాధి కలితే కలిగినట్టు అనుకున్నాం. తప్పితే ఇక్కడ ఒక కంపెనీ బ్యాటరీ కంపెనీ తీసుకొని పెట్టడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా కూడా దీన్ని వ్యతిరేకిస్తాం. ప్రజా రాజ్యాంగం అంటే ఇష్టపడతాం, అదే రాజ్యాంగం గౌరవిస్తాం, ప్రజా ఎన్నికలను గౌరవిస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, గ్రామ స్థాయి ఎన్నికలను అన్ని స్వాగతిస్తాం, గౌరవిస్తాం. తప్పితే మాకు 51వ రోజు నిరాళం చేయడం వల్ల కూడా మాకు ఏ ఉపయోగం లేకుండా ఎవరు సహకరిస్తలేరు. తుదకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ కంపెనీ వల్ల ఈ మూడు మున్సిపాలిటీ మధ్యలో పెట్టడం, మున్సిపాలిటీ అనేది ఉన్నది నాలుగో వాడు, ఇది నాలుగో దీంట్లో చెప్పడం ఎంతవరకు సంబంధించి మేము కలెక్టర్ గారు చూద్దాం. కలెక్టర్ గారు నా చేతిలో ఏం లేదని వాళ్ళు చెప్పడం, గత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మరి అన్ని పర్మిషన్ పైన ఏం చేయలేమనడం, అవి ప్రజల పక్షాన్ని ఎన్నికైన వాళ్ళు వాళ్ళకు సహకరించాలి, చూద్దామనాలి కానీ ఆయన ఆ విధంగా చెప్పడం దుర్మార్గం. ఏదేమైనా కూడా మేము ఈ నిర్ణయించుకోవడానికి గ్రామస్తులం అందరూ కూడా ముక్కుమడిగా నిర్ణయించుకున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిద్దాం అనేది అందరి సహకారంతో ఎన్నికల్లో బహిష్కరిద్దాం అనుకున్నాం. మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, మరి వాళ్ళు 10,000 ఉద్యోగాలు ఈ కంపెనీ పడతాయి ఇక్కడ అన్నప్పుడు మరి మీరు అప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు సార్? దానికి అంటే ఇలాంటి కంపెనీ వస్తాయని చెప్పలేదు సార్. అప్పుడు ఇలాంటి కంపెనీ ఎప్పుడు వస్తాయని చెప్పలేరు. ఇంత లోతుగా డెప్త్గా మాకు తెలియదు సార్. ఇది ఈ లిథియం ఉంటుంది, ఇది ఉంటుంది తెలియదు. అయితే ఉద్యోగం ఎంతసేపు ఉన్నా కూడా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కదా, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది కానీ ఆలోచన చేసింది తప్ప ఇంత డెప్త్గా మాకు పొల్యూటివ్ అవుతుందని మాకు తెలియదు సార్. ఇప్పుడు మేమే కదా సార్ ఈ 30-40 కిలోమీటర్లు వేరే మీరు అంటున్నారు. కానంటే మీ గ్రామాలలో చదువుకున్న యువకులు ఎవరు లేరా? వాళ్ళకి తెలియదా దీని నుంచి కాలుష్యం ఏర్పడుతుంది, ఆ కాలుష్యం వల్ల ప్రజలకు ప్రాణహాని ఉన్నది అని? అయితే అప్పుడు ఎన్నో సార్ ప్రజాసేకరణలో మేము చెప్పింది అప్పుడు కూడా బహిష్కరించడం వద్దని చెప్పినాం సార్. వ్యతిరేకించిన వాళ్ళు తెలివిగా మరుసటి రోజు మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు చూస్తే ప్రజాసేకరణ చేసుకున్నారు సార్. అప్పుడు కూడా వ్యతిరేకించడం, మేము గ్రామస్థలం వద్దనుకున్నాం. మాకు ఏదైనా
ఏదైనా ఉపాధి కల్పే ఏదో ఐటీ కంపెనీ ఏదైనా సరే దానికి స్వాగతిస్తాం, వాళ్ళకు పూర్తి సహకరిస్తాం, వాళ్ళను ప్రొటెక్షన్గా మా ఊరు గ్రామస్తులకు అనుకుని వాళ్ళకు సహకరిస్తాం. కానీ ఇట్లా పొల్యూషన్ కంపెనీ మొత్తం వద్దనుకున్నాం సార్. తర్వాత తెలిసి మాకు జిల్లా కలెక్టర్ కానీ అంటే ఎంతో మంది నాయకులు వచ్చి మీకు సంఘీభావం తెలిపినారు కదా, మరి వాళ్ళందరూ మీరు వాళ్ళందరూ మీకు సపోర్టింగ్ లో ఉన్నట్లా లేనా? ఉన్నారు సార్. ఎందుకంటే మా ఈ శిబిరానికి వచ్చి రాజకీయ నాయకులు, తర్వాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ఆర్గనైజేషన్ వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది, సంఘీభావం జరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఇంట ఉన్నారు సార్. వాళ్ళు పూర్తి సహకారం అందిస్తారు. వారు అందరి సహకారం ఏదన్నా అందరి సహకారం ఉంటే చేయగలుగుతాం కాబట్టి మేము అందరి సహకారంతోనే ఇది బహిష్కరిద్దాం అనుకున్నాం సార్. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే కంపెనీని అంటే అన్ని అగ్రిమెంట్లు అయినాక కూడా అది ఆపడం అంటే సాధ్యమేనా సార్? కంపెనీ చెప్పింది వేరు, చేసేది వేరు సార్. ఇప్పుడు ఏదైనా కూడా చెప్పింది వేరు, చేసేది వేరు. అప్పుడు చూపించింది వేరు, ఇప్పుడు చేసేది వేరు. దాన్ని వ్యతిరేకించకపోతే ఎప్పుడు వ్యతిరేకిస్తాం సార్? ప్రొడక్షన్ ఎంత ఆపలేం కదా సార్? ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న. అదే ప్రొడక్షన్ ఎంత అవుతాం, ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు ఆపలే అనొచ్చు కదా సార్? మాకు తెలిసింది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం, తప్పేమిటి అది? మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందిస్తారు? స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారు ఏమన్నారంటే ఈ అన్ని పర్మిషన్లు అయిపోయినట్టున్నాయి, సాధ్యం వరకు సాయం చేస్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్పినాం, మీ ప్రజలు కావాలి, మీకు ప్రజలకు ప్రధాని ప్రతినిధి మీరు కాబట్టి మాకు పూర్తి సహకారం అందించాలని చెప్పినాం. నా ప్రజలు నేను సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఓటు బహిష్కరణకు దిగినారు. అవును. అంటే ఈ ఓటు బహిష్కరణ చేస్తే వాళ్ళు దిగి వస్తారని మీరు భావిస్తున్నారు? అదే సార్. ఇప్పుడు మేము ఓటు ఇప్పుడు మళ్ళీ వస్తే చెప్తాం సార్, రాజ్యాంగం అంటే గౌరవం, ఓటు అంటే గౌరవం, ప్రభుత్వం అంటే గౌరవం, పరిపాలన అంటే గౌరవం, శాసన నిర్మాణం, శాసన సహకారం ఇవన్నీ పార్లమెంట్ కానీ గౌరవిస్తాం సార్. మేము చదువుకున్న వ్యక్తులుగా, ఒక టీచర్గా, రిటైర్డ్ టీచర్గా నేను చెప్తున్నాం, అన్ని గౌరవిస్తాం. కాకపోతే ఇట్లా మభ్యపెట్టి మనం నెత్తిమీద బాంబు పెట్టినట్టు చేయడం ధర్మం కాదని మేము వ్యతిరేకిస్తున్నాం సార్, ముక్కుమడిగా వ్యతిరేకిస్తున్నాం సార్. మీ గ్రామస్తులంతా కలిసి దీన్ని వ్యతిరేకించాలని ఆలోచన, ఎందుకంటే 51 రోజులు చేసిన తర్వాత కూడా మాకు స్పందన రాకుంటే మరి తప్పని పరిశ్రమ చేయాల్సి వచ్చింది సార్. మేము ఓటు వ్యతిరేకించమని కాదు, దానికి వ్యతిరేకమని కాదు, పూర్తిగా స్వాగతిస్తాం. రాజ్యాంగం మా గుండెకాయలండి సార్, దాన్ని వ్యతిరేకించాం. మాకు చివరి అస్త్రంగా దీన్ని వాడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.